ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. క్రీస్తు నాది ఉంది మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగస్ట్ 14వ తారీఖులో మనం ప్రవేశించున్నాం. సామాన్య 20వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. లూకాస్ వార్త 12వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, నేను అగ్ని ద్వారా విభజన సృష్టిస్తున్నాను అని ప్రభు ఈరోజు హెచ్చరికిస్తున్నారు. ఇవి ప్రభు మాటలేనా? ప్రభు విభజిస్తారా? ప్రభు మనలను మానసికంగా బాధ పెడతారా? ప్రభు అగ్ని ద్వారా మనం ధ్వంసం చేస్తారనే భయం ఏర్పడుతుంది. కానీ ఏంటి అగ్ని అంటే, ప్రభు తన శ్రమల గురించి గుర్తు చేస్తున్నారు. ఈ శ్రమల స్నానం అనేటువంటి మరణము పునరుత్థానం ద్వారా లోకం యొక్క శక్తిని ఆయన వెలువడిస్తున్నారు. ఈ అగ్ని ఏమిటంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమతో ఆయన తహతహలాడుతూ మన కోసం మరణించడానికి సిద్ధపడుతున్నారు. మన పాపాలను తన నెత్తిన వేసుకొని, తన మీద వేసుకొని మనలను విడుదల చేయడానికి, ఈ శ్రమల సమయంలో పాల్గొనడానికి దేవుని యొక్క శక్తిని ఆయన కోరుతున్నారు. అవును ప్రేదన బిడ్డలారా, ఈ అగ్ని శుద్ధీకరిస్తుంది. ఈ అగ్ని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనలను శుద్ధీకరించి ఆశ్రదించి నడిపిస్తారు. అందుకే ఈరోజు ఈ అగ్నితో నింపబడినటువంటి యిర్మీయా ప్రవక్త తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఆయనను మరి పడవేసినప్పుడు, ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు మరొకసారి వారే ఆ గుంటలోంచి బయటికి లాగి కనిపిస్తారు. ఈరోజు ఈ తపన అనేటువంటి అగ్ని ఉన్నప్పుడు మన ఇంట్లో ప్రార్థన ఉంటుంది. దేవుడు అనే అగ్ని మనలో ఉన్నప్పుడు ఆ తపనతో మనము ప్రార్థనకు అవకాశం ఇస్తాం, తద్వారా మన కుటుంబాలను తీర్చిదిద్దుకుంటాం. ఈరోజు ఈ అగ్ని కోసం మనం ప్రార్థన చేయాలి. ఇదే పరిశుద్ధాత్మ శక్తి. ఈ 14వ తారీఖు కనుక ఎప్పుడైతే మాక్సిమిలియన్ కోల్బే గారు మన గుర్తుకు వస్తారు, ఆయన ఒక గురువు, ఆయన భారతదేశానికి కూడా వచ్చి ఉన్నారు. ఆయన మరి గురువుగా సేవలు అందిస్తున్న సమయంలో ఆయనను ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్, ఒక అగాధమైన చోటుకు తీసుకువెళ్ళి చంపివేయాలని భావిస్తూ ఉంటారు. తిండి తిప్పులు లేకుండా పెట్టినప్పుడు అక్కడ ఒకరోజు ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అతను గ్యాస్ చేంబర్లో పంపించి చంపివేస్తారు. అతను ప్రాధాయపడ్డాడు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. ఏడుస్తున్నప్పుడు మాక్సిమిలియన్ కోల్బే అనేటువంటి గురువు ముందుకు వచ్చి, నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఈ తరపున నేను మరణిస్తానని చెప్పి ఆ జైలర్ వద్దకు వెళ్ళి, నాకెవరు లేరండి, నా క్రీస్తు మాత్రమే ఉన్నారు, అతనికి భార్య బిడ్డలు ఉన్నారు, విడుదల చేయండి, నేను మరణిస్తాను ఇతని తరపునని ఆయన గ్యాస్ చేంబర్లోకి వెళ్ళి మరణించి ఉన్నారు. ఇది దేవునిపై రగులుతున్నటువంటి ప్రేమ. ఈరోజు లోకంలో విభజించి పాలించనే పరిస్థితి, కుటుంబాల్లో కూడా విభజన పాలించనే పరిస్థితి. ఎందుకంటే దేవుని ప్రేమ లేదు కాబట్టి. దేవుని ప్రేమ ఉన్నప్పుడు శ్రమల స్నానంలో పాల్గొని తగ్గింపుతో ముందుకు వెళ్ళగలం. ఈరోజు దేవునిపై తపన ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఆలకించగలం. ఈరోజు నేనే దేవుడు అనే భావనతో మనం ఈరోజు దేవుణ్ణి కోల్పోతున్నాం అని ఈరోజు వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ఈ దేవుని అగ్ని అయిన పరిశుద్ధాత్మతో మన పాపం నుంచి శుద్ధి చేయబడి మనం కూడా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.